హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు నేను చికెన్ విత్ గారెలు వడలు చూపించబోతున్నాను. ఇది కడప సైడ్ వడలు అని అంటారండి, గారెలు అని కోస్తా వైపు అంటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గారెల కోసం మనము అలసందలు లేదా బొబ్బర్లని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకున్నానండి, ఒక గ్లాస్. నేను తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అండ్ కరివేపాకు వేసి, సాల్ట్ వేసి, అండ్ తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, టొమాటోస్ని ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకున్నానండి, వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్. అండ్ తర్వాత ప్యాన్ తీసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అట్లీస్ట్ ఒక 10 minutes అంతే అండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఈ చికెన్ని ఇందులో వేసేయాలి, ఆయిల్ ఏం అక్కర్లేదు. చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్, మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది. అండ్ తర్వాత చూసారా, ఆయిల్ ఏం వేయకపోయినా కూడా ఇందులో ఉన్న ఫ్యాట్తోని మొత్తం అలా ఆయిల్ లాగా వచ్చేసింది. అప్పటికే బాగా కుక్ అయిపోతుంది. తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని చెక్క, లవంగా, ఇలాచి వేసేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో అండ్ ఆనియన్, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది గారెల్లో కదా కాబట్టి కొంచెం లిక్విడ్గా చేసుకుంటే బాగుంటుందండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అది పచ్చివాసన పోయిన తర్వాత, పోయే వరకు వేపుకున్నాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మీకు కావాలంటే ముందే కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఏంటంటే ఇది పచ్చివాసన పోయాక అప్పుడు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయాక కొబ్బరి పొడి 1.5 spoon వేసుకున్నాను. తర్వాత అది కూడా వేగాక కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకున్నాను. ఉప్పు తక్కువైందనిపించి ఇక్కడ వేసుకున్నానండి. అవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. నేను రెడ్గా కనిపించడం కోసం అని చెప్పి అక్కడ 1.5 spoon కారం వేసాను. ఇంకా మిగతా 1/2 spoon ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కలర్ కోసం మాత్రమే అనమాట నేను ఇది యాడ్ చేశాను. ఇది కూడా వేసేసి మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకున్నాను. కొబ్బరి పొడి కొంచెం తక్కువైందని ఇంకొక 1/2 spoon వేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ చికెన్ మసాలా అనమాట, తేజుది అనమాట, తేజు చికెన్ మసాలా పౌడర్ బాగుంటుంది. సో అన్ని మసాలాలు బాగా వేపేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్కి మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకొని బాయిల్ చేసుకోవాలి, వాటర్ వేసి. చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడే. చూసారా, మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. గారెల్లో కనుక కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసాం కనుక థిక్గా గ్రేవీ వస్తుందండి. ఆల్రెడీ కుక్ అయిపోయిందే కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుందండి. ఒక 7 minutes తీసుకుంటుంది నియర్లీ, అంతే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. ట్రై చేసి కింద కామెంట్ షేర్ చేయండి ఎలా ఉందో నాకు. తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసేసుకోవటమే. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనము గారెలకి అవి వాటర్ని వాష్ చేసి వాటర్లో నుంచి తీసి వాష్ చేసి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా ఏం కాదండి, కచ్చా పచ్చగానే చేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా అనిపిస్తుంది. చూసారా ఇలాగా. అండ్ ఈ స్పాచులాతో తీసామంటే చాలా నీట్గా వస్తుంది, అందుకే నా స్పాచులా చూపించడం. దీంతో రాలేదు కదా, సో నేను దీంతో మొత్తం తీసేసాను, అందుకే అది చూపిస్తున్నాను. సిలికాన్ స్పాచులా అదే ఉంటుంది కదా, బ్రష్ ఇంకేదో ఒకటి వస్తుంది అది. తర్వాత అలా పేస్ట్ చేసుకున్న దానిలో ఇందులో 2 spoons ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసానండి, బియ్యం పిండి వేసాను, అదే వరిపిండి అంటారు కదా అది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ నేను మిక్సీ జార్లో వేయలేదు, ఇలా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. మీకు నచ్చకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు, బట్ నాకు ఇలా అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇష్టమని నేను లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకొని తర్వాత వడల్లాగా వేసేసుకున్నాను, గారెలాగా వేసేసుకున్నాను అనమాట. ఇదిగో ఇలా నేను చిన్న చిన్నగా వేసేసుకున్నానండి, ఎందుకంటే చిన్న కడాయినది అందుకని. చూసారా, ఏదో అలా వస్తున్నాయి, ఏమనుకోకండి షేప్ సరిగా రాకపోతే. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి చూసారా ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎక్కువ సంక్రాంతి అప్పుడు చేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు మంత్లీ వన్స్ అయినా అట్లీస్ట్ మామని అడుగుతూ ఉంటాను అనమాట చేయమని చెప్పి, అంత ఇష్టం నాకు. మేము కూడా ఈ మధ్యనే చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట ఇంట్లో నాకు కూడా వచ్చాక. మీకు తినాలనిపిస్తుంది కదా, చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. సో గారెలు కూడా అయిపోయాయి. చూసారా ఫ్రెండ్స్, ఇంతే చికెన్ విత్ గారెలు. సో ఇంతే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ని ట్యాప్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.